రాజన్న రాజేందరన్న అంటూ ప్రేమగా సంబోధించే పెద్దపల్లి నాయకులు ఈటెలకు కోసు దూరంలో ఉంటున్నారు. వేమలవాడ రాజన్న, ఈటెల రాజన్న, మనకు ఇద్దరు రాజన్నలంటూ పొగడ్తలతో ముంచిన వారెవ్వరూ సంక్షేభ సమయంలో ఈటెల వెంట వెళ్తున్నట్టు లేదు. అయినా తనకు పెద్దపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఈటెల బీజేపీ అధిష్టానంను కోరినట్టు సమాచారం. ఈటెల రాజేందర్, ఈటెల రాజేందర్ ఇప్పుడు ప్రతి నోట వినిపిస్తున్న మాట. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా కావా, ఇదే అంతటా చర్చ. ఇలాగైతేనేమి, ఈటెల రాజేందర్ బీజేపీకి వెళ్ళడం ఖాయమే. కానీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరుతున్న సమయంలో ఉత్తర తెలంగాణలో 18 అసెంబ్లీ స్థానాల్లో తన వాళ్లకు పార్టీ అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని బీజేపీ అధిష్టానంను కోరినట్టు సమాచారం. అయితే 18లో పెద్దపల్లి పేరు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈటెల రాజేందర్ పెద్దపల్లి అసెంబ్లీ బీజేపీ టికెట్ ఎవరి కోసం రిజర్వ్ చేశారు? పెద్దపల్లిలో బీజేపీకి కొత్తగా వెళ్తున్న వారెవ్వరు, ఈటెల నాయకత్వంలో వెళ్లే నాయకులెవరు అనేది రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. హుజూరాబాద్ తర్వాత ఈటెల రాజేందర్ ఎక్కువ ప్రేమను, సమయాన్ని పెద్దపల్లికే కేటాయించేవారు. ఈటెల తన ఎన్నికల ప్రచారం ముగించుకుని సాయంత్రం వరకు పెద్దపల్లికే వచ్చేవారు. అంతటి అభిమానం చూపిన ఈటెల పెద్దపల్లికి చెందిన పలువురికి నామినేటెడ్ పదవులు ఇప్పించారు. వేములవాడ రాజన్న తర్వాత తమకు ఈటెల రాజన్నే ముఖ్యమనేవారు. ఇప్పుడు వారిలో ఎవరు ఈటెలకు టచ్లో ఉన్నారు, ఎవరి కోసం అడ్వాన్స్గా టికెట్ అడుగుతున్నారు అనేది ఆసక్తి. వీరే కాకుండా మాజీ ఎంపీపీ సారేగౌడ్, మాజీ జడ్పటిసి గుర్రాల మల్లేశంలు ఈటెలకు అనుకూల వర్గంగా ఉంటున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత కలిసి వచ్చారు. వీరితో పాటు గీట్ల ముకుందరెడ్డి కుటుంబానికి ఈటెలకు చాలా కాలంగా మంచి అనుబంధం కొనసాగుతున్నది. గీట్ల కోడలు సవితారెడ్డి, గీట్ల రాజేందర్ రెడ్డిలు ఈటెలకు పూర్తిగా టచ్లో ఉన్నారు. ఇలా ఐదారుగురిలో ఎవరిపై గురి ఉన్నది అనేది ప్రశ్నార్థకమే. వీరే కాకుండా ఇప్పటికే గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ రావుల మధ్య టికెట్ల పోరు ఉండనే ఉన్నది. ఈటెల తాజా ప్రతిపాదనలతో పెద్దపల్లి బీజేపీలో అసెంబ్లీ ఎన్నికల నాటికి టికెట్ల ఆశావాహుల సంఖ్య 6 డజనే దాటుతోంది.